గాంధీ విజయం మా బ్యానర్లో వచ్చిన సినిమాకి నాకు అందించినందుకు ప్రేక్షకులందరికీ ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్స్. అంటే ఒక సినిమా అంటే ఉద్దేశం ఫంక్షన్ సినిమా జరుపుకుంటుంది అన్న విషయం నేను ఊహించలేదు. అండ్ మొదట్లో చిన్నగా స్టార్ట్ అయింది, డే బై డే పెరుగుతూ స్టడీగా పెరుగుతూ 7 వీక్స్ కొన్ని ఏరియాలో షూటింగ్లో ఒక శ్రీ మయూర్ థియేటర్లో ఫుల్ రన్తో ప్రతిదీపం కాలింది. ఈ టీం అందరి సపోర్ట్తో తయారైన సినిమా అందరికీ మంచిది పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా పే అవుతుంది అనే విషయానికి సినిమా ముఖ్య కారణం. ఎందుకంటే ఒక 1.5 ఇయర్ పాటు ఒక టీంతో ఒకే టీం అంటే టీంలో మెయిన్ డైరెక్టర్ దగ్గర నుంచి హీరోలు వాళ్ళందరూ ఎంతో పేషెన్స్తో మంత్లీ మంత్లీ కొన్ని రోజులు షూటింగ్ చేసుకుంటూ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చాలా ఓపిక్గా తీసిన సినిమా, ఎవరు కాంప్రమైజ్ కాకుండా కొంచెం టైం స్పెండ్ చేసి తీసిన సినిమా చాలా సినిమాలకు నిదర్శనం. నాకు కూడా గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. అంటే నేను మొదలు పెట్టినప్పుడు అనుకోలేదు పెద్ద హిట్ అవుతుందని, పెరుగుతూ పెరుగుతున్న కానీ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఒక్కొక్క సాంగ్ రావడం, ఒక డైలాగ్ రావడం, ఒక సీన్ చూడటం, ఎడిటింగ్ వర్షన్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినాయి. ట్రైలర్స్ అవడం, ఎడిటర్గా విజయ్, కెమెరామెన్గా రాజ్ తోట అండ్ హీరోలు నలుగురు అండ్ హీరోయిన్స్ మొత్తం అందరూ హార్డ్ వర్క్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా నేను ఇక్కడ చాలా గ్రేట్గా అప్రిషియేట్ చేస్తున్నా హర్ష, అంటే తన ఫస్ట్ టైం డైరెక్షన్ అంటే ఉంటుంది ఒక పేషెన్స్ ఉంటుంది, అంతకు మించి తను తన ఏజ్కి మించి పేషెన్స్గా ఈ సినిమాని కంపల్సరీ బాగానే రావాలనే ఉద్దేశంతో అందరినీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి షాట్ ఒక్క షాట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా నాకు అనుకున్నది కావాలనే ఉద్దేశంతో వెయిట్ చేసి మమ్మల్ని అందరూ ఒప్పించి సినిమాని ఇంటి చేయడానికి ముఖ్య కారణమయ్యాడు. కాబట్టి టీం అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. నాకు సపోర్ట్ చేసిన నా మిత్రులు హనుమంతరాజు గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, శ్రీనివాస్ గారు, రియాజ్ గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాగా గోపితో పాటు ఉన్న గోపి మిత్రులు, కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులతో తీసిన హుషారు, ఇదే డయర్స్ పైన టీజర్ రిలీజ్ పేరు తెలిసిన రోజు సాంగ్ ఫస్ట్ సాంగ్ లాంచ్ అప్పుడే చెప్పాను ఇదేదో సాంగ్ బాగుంది సినిమా ఆడేలాగా ఉందని. నిజంగానే ఈ సినిమాని ఆదరించి ప్రేక్షకులు సక్సెస్ చేసినందుకు నిజంగా ఓల్డ్ టీమ్, వి ఆర్ సెలబ్రేటింగ్ యువర్ 50 డేస్ ఈవెంట్. ఈరోజు సినిమా ఆడడం కష్టం, దాన్ని 50 రోజుల తర్వాత కూడా ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. సో ఓల్ టీమ్కి కంగ్రాచులేషన్, కీప్ ఇట్ అప్, ట్రై ఫర్ లక్. అంటే ప్రతి సినిమా హార్డ్ వర్క్ లక్ ఉండాలి, దానికి చెప్తున్నాను. దీంట్లో పండుగలు చేశాను ఏమో కొంచెం టెన్షన్గా ఉంది 50 డేస్ ఆడేసరికి ఆ సినిమా నేను ఉన్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ హర్ష మునగారికి చాలా థ్యాంక్స్ నాకు ఈ మూవీని అవకాశం ఇచ్చినందుకు. అండ్ విక్రమ్ వేణుగోపాల్ గారు నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఒక అసిస్టెంట్ యాక్టర్గా ఊహించుకోరు, అందులో లీడ్ యాక్టర్గా అసలు ఊహించుకోరు సార్, మీరు నన్ను అందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే, అండ్ మా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, నాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, కెమెరామ్యాన్ అందరికీ చాలా థ్యాంక్ యూ. సో హుషారు ఇంటైంది లక్కీ మీద మైండ్ ఫిలిం ఇది, నెక్స్ట్ ఫిలిం కూడా ఉండాలి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దినేష్ తేజ్. పర్టికులర్గా దినేష్ తేజ్ అని ఎప్పుడు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెప్తున్నా అంటే మూవీ తర్వాత అందరూ ధృవ ధృవ పిలుస్తున్నారు. సో అందరికీ ప్రేక్షకులందరూ నా పేరు దినేష్ తేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈ సినిమా 50 డేస్ ఆడుతుందనే విషయం, అంటే ఈ రోజుల్లో చిన్న సినిమా 50 డేస్ అంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇది మీరు ఇచ్చింది, మీ వల్ల ఇది సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీంకి వస్తే మొత్తం అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ష, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బిలీవింగ్ మీ. అండ్ బెకప్ అండ్ గోపాల్ సార్ మీకు కూడా. అండ్ టీమ్ అంతా కలిసి మంచి కష్టపడి చేసామండి. వి డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, 50 డేస్ అనేది వి డిజర్వ్ ఇట్, ఐ కెన్ సే దట్. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ గైస్, మా టీం అందరి గురించి. సో ఇలానే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఒక చిన్న విషయం చెప్పాలండి,
ప్రమోషన్స్ అప్పుడు సినిమా రిలీజ్ ముందు నేను ఒక మాట చెప్తుండే ప్రతి ఒక్కరికి, ఇది మా సినిమా కాదు మీ సినిమా, మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకుంటారని చెప్తుండే. అది ఎంత నిజం అంటే నేను మూవీ చూస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ గా నా సినిమా కాకపోయినా సపరేట్గా చూస్తుంటే నా ఫ్రెండ్స్ నాకు గుర్తొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నా రియల్ లైఫ్ లో బండి ఒకడు ఉన్నాడు, వాడి పేరు కృష్ణతేజ. హిస్ బిన్ సపోర్టివ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ అనమాట. వాడు పక్కన ఉన్నంతసేపు నాకేం అనిపించలేదు, కానీ మూవీ చూస్తుంటే మా బాండింగ్ ఎంతో అర్థమైంది. అలాగే కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ చెప్పాలని కొంచెం లిస్ట్ పెద్దగా ఉంటుంది. అండ్ ఈ మూవీ చాలా స్పెషల్ అండి, ఎమోషనల్గా నాకు చాలా స్పెషల్. ఫస్ట్ సినిమా అని కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక కాల్ వచ్చింది నాకు నైట్ 11:30 ఆ టైంలో మా డాడ్ నుంచి. వన్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్ అండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్, హిజ్ నేమ్ ఇస్ మణికంఠ. కొండోలు నుంచి సిక్ ఉండే వాడికి ఆల్మోస్ 6 ఇయర్స్ నుంచి. హిజ్ నో మోర్ అని కాల్ వచ్చింది. ఐ కాంట్ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, వాడి గురించి చెప్పడానికి ఎందుకంటే మంచి ఆపర్చునిటీ, పెద్ద స్టేజ్ దొరుకుతుందని ఎప్పుడు అనుకోను. మణికంఠ, మా నా ఫ్రెండ్స్ అందరి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వీ మిస్ యూ, మిస్ యూ సో మచ్. చేసినందుకు తెలుగు లైఫ్ లో ఎప్పుడైనా అవార్డు ఇస్తున్నా లేదా తెలుసు, బట్ ఐ థింక్ దిస్ విల్ బి ది మోస్ట్ స్పెషల్ థింగ్. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మొత్తం ఆడియన్స్ కి. మా మూవీని మీరు హిట్ చేసి, సూపర్ హిట్ చేసి, ఈరోజు 50 డేస్ ఫంక్షన్ చేసేలా చేశారు. సో దానికి మీరు చాలా చాలా ధన్యవాదాలు. మా థ్యాంక్ యూ హర్ష ఫర్ గివింగ్ మీ సచ్ అన్ అమేజింగ్ మూవీ, మై ఫస్ట్ ఎవర్ 50 డేస్ అండ్ ఆల్సో మై ఫస్ట్ ఎవర్ హిట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండెవర్స్. I want to thank all the technicians who have worked. They prepared Telugu speech, na Telugu kuda bad, so please ignore. ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నీషియన్ అందరికీ నాది చాలా చాలా థ్యాంక్ యూ. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హుషారు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అండ్ అల్లు అర్జున్ అభిమానులు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళు నాకు సోషల్ మీడియాలో చాలా హెల్ప్ చేస్తారు, సో థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ యూ ఆల్ రిక్వెస్టెడ్ సో ఐ వాంట్ టు మెన్షన్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు, కానీ సో గోపి గారు ప్రాజెక్ట్ లో అంటే గోపి గారి దగ్గరికి ప్రాజెక్ట్ వెళ్ళడం, ఒక చిన్న సినిమా స్టార్ట్ అయ్యి ఈరోజు 50 డేస్ జరుగుతుంది, పెద్ద విజయం సాధించింది అంటే కొత్త కథల్ని ఆదరిస్తారు మన వాళ్ళు అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. 50 డేస్ 2 వారాలకే ఉండదు సినిమా, 50 డేస్ అర్థం చాలా క్లియర్. నేను ఫస్ట్ 2 వీక్స్ సినిమా చూడడం కుదరలేదన్నమాట. థర్డ్ వీక్ నేను హర్ష ఇంకా ఫ్రెండ్స్ వెళ్ళాము, నేను నెంబర్ అంతా తెలియదని సినిమా చూసాము బ్రహ్మరామ ట్రేడింగ్లో థర్డ్ వీక్ లో కూడా. సో అంటే ఆ జనాల ఎనర్జీ అంటే ప్రతి సీన్ కి వాళ్ళ చప్పట్లు ఇవన్నీ చాలా భలే అనిపించింది అనమాట. ఒక సినిమాని ఇలా ఎంజాయ్ చూడడం చాలా రెండు థియేటర్ లో నాకు థర్డ్ వీక్ లో. సో హర్ష ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో అందించాలి. సో ఆల్ ద బెస్ట్ ఎక్సైటింగ్ క్యాస్టింగ్ చాలా బాగా ఉంటుంది అంతా. ముఖ్యంగా అండి వికమ్ వేణుగోపాల్ గోపి గారు
నాకు టాటా బిర్లా మధ్యలో లైలా దగ్గర నుంచి బాగా పరిచయం. ఆయన ఒక టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా నుంచి ఆయన జర్నీ ఈ విషయాలు వరకు నేను దగ్గర నుండి చూశాను యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్. సినిమాకి ఏ డైరెక్టర్ వచ్చినా ఏ ప్రొడ్యూసర్ వచ్చినా నాకు తెలిసినంత వరకు నేను 20 ఇయర్స్ నుంచి చూస్తున్న గోపి గారిని అందరూ ఆయన దగ్గర వచ్చి నేర్చుకోవాలి సినిమా ఎలా మార్కెటింగ్ చేయాలి ఎలా తీయాలి ఎలా సక్సెస్ కావాలని ఏమైతే ఉన్నాయో అవన్నీ గోపి గారి దగ్గర ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. 150 సినిమాలు చేసిన తర్వాత ఈ డైలాగ్ మీద మీరందరూ చప్పట్లు కొట్టారు గోపి గారి కోసం. ఇది నేను దగ్గర నుంచి చేశానండి. నేను వేరే సినిమాలు కూడా చాలా చేస్తున్నప్పుడు గోపి గారు ఏదో మాయ చేస్తారండి, మేమే 8 కోట్లు పెట్టి సినిమా తీసాం 20 కోట్లు పెట్టి సినిమా తీసాం కానీ అది ఏదో చేసి సినిమా ఏం చేశారండి, మేము కొంచెం అలాగే చేశారు సినిమా సుప్రీత బాబా అలాగే చేశారు. నేను లోకల్ అనేది ఇంకా చెప్పనవసరం లేదు. ఈరోజు హుషారు అలనాటి టాటా బిర్లా మధ్యలో అయినా ఆయన 24/7 సినిమా సినిమా కొత్త టాలెంట్స్ ఎక్కడున్నాయి కొత్త స్క్రిప్ట్స్ ఎవరు రాస్తున్నారు రోజు ఇదే పని మీద ఉంటాడండి. ఆ కష్టమే ఈరోజు గోపిని బేగంపేని గోపాల్ గారిని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందండి. ఇది నేను ఆయన పాత ఫ్రెండ్గా నమ్ముతున్నాను. అండ్ డైరెక్టర్ హర్ష గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్ సార్. అండ్ డైరెక్టర్ హర్ష గారు కూడా చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు ఈ సినిమా ప్రూవ్ చేసింది. మై ఎంటైర్ కలీగ్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్, విషింగ్ ఎవ్రీ వన్ హ్యాపీ జర్నీ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి విజయాన్ని అందించినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈ విషయాలు మూవీలోకి ఎంటర్ అవ్వాలనేటటువంటి యాజ్ ఎ ప్రొడక్షన్ కో ప్రొడ్యూసర్గా ఎంటర్ అవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సుముహూర్తం ఎలాంటిదో తెలియదు కానీ ప్రతి ఆ రోజు నుంచి మొదలు పెడితే ముహూర్తం షార్ట్ రోజు ఒక మరపురాని రోజు షూటింగ్స్ ఒక మెమొరబుల్ డేస్గా అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అలాగే రిలీజ్ అయిన మొదటి రోజు చూసినటువంటి ఆనందం ఇలా ఒకటి తాలు అనుకొని మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణాన్ని ప్రతి ఫంక్షన్లో హుషారుగా సాగిస్తూ ఊహించిన దానికంటే కూడా అంటే ఇది ఇంతటితో ఆగిపోతుంది అనుకున్న రోజు తెలియదు అన్న రోజు ఇది తాలు అనుకుంటే సక్సెస్ మీట్ హ్యాపీ విజర్ ఎంజాయ్ చేస్తున్న రోజు 25 డేస్ 30 డేస్ 40 డేస్ అలా 50 డేస్ ఫంక్షన్ కూడా ఊహించకుండా చేసుకోవాలనేటటువంటి చాలా ఆనందంగా ఉంది. ఇది న్యూస్ మెమోరీస్ అందించినటువంటి ఈ విషాద చిత్రం మాకందరికీ కూడా మాతోపాటు మొట్టమొదటి ప్రయత్నంగా వచ్చినటువంటి డైరెక్టర్ హర్షద్ అలాగే టీమ్ హీరో హీరోయిన్స్ అందరికీ కూడా ఒక గొప్ప జ్ఞాపకంగా ఉంది. ఇలాంటి జ్ఞాపకాన్ని అందించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మా ఈ సినీ ప్రయాణం ఈ విషయాల ద్వారా మళ్ళీ మళ్ళీ ఇంకా కొనసాగుతారని దానికి మీ ఆశీస్సులు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళకి ఫస్ట్ నుంచి మా ఫస్ట్ హోమ్ లాంచ్ నుంచి అందరికి ప్రెస్ కి టీవీ నుంచి వెబ్సైట్స్ నుంచి అందరికి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి. మీ వల్లే చాలా మందికి రీచ్ అయింది మా మూవీ. సోషల్ మీడియా నుంచే చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ వీక్ ఇంక్లూడింగ్ ప్రెస్. అండ్ సో బేసికలీ మా మూవీ థీమే మనం ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేమో జస్ట్ మన మెమరీస్ తప్ప. సో నాకు ఈ అదే థీమ్ పెట్టుకొని రాసుకున్నాను స్టోరీ. సో మా లైఫ్లో కూడా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నుంచి షూటింగ్ నుంచి ఇప్పుడు ఈ 50 డేస్ ఈవెంట్స్ ఎవ్రీ డే నా లైఫ్లో అయితే 2 ఇయర్స్ నా లైఫ్లోనే బెస్ట్ మెమరీ. సో ఇది మా లైఫ్కి అంటే మా అందరి లైఫ్లో ఇది బెస్ట్ మెమరీలా మిగిలిపోతుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆడియన్స్కి చెప్పాలి, ఎందుకంటే మేము ఏదైతే అనుకుని తీసుకున్నామో వాళ్ళు అదే రిసీవ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ 9 టైమ్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు యంగ్స్టర్స్. వాళ్ళంతా చూసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి అందరికీ తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ మాటి మాటికి సినిమా చూపించారు. అండ్ సో చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి ఇంత మంచి మెమరీస్ మాకు ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలి మా ప్రొడ్యూసర్ బెగంపేని గోపాల్ గారికి. నేను వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు జస్ట్ 5 మినిట్స్ చెప్పాను, అది ఆయన క్యాచ్ చేసి చాలా ఎక్సైట్ అయ్యారు. సో అక్కడ నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి మేమిద్దరం స్క్రిప్ట్ డిస్కషన్స్ నుంచి ఇక ప్రీ ప్రొడక్షన్ అన్నీ జరిగి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా నాకు బాగా సపోర్ట్ చేసి మేము ఏమని అడిగితే అది
సెట్ లో కానీ లొకేషన్స్ కానీ ఏదన్నా హార్డ్ వర్క్ కానీ కెమెరా లైట్స్ కానీ అన్ని పెరుగుకుంటూ వెళ్ళినాయి. ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసామో ఎండ్లో ఏదైతుందో అది చాలా కాంట్రాస్ట్. సో దానికి ఆయన ఫుల్ 100% బిలీవ్ చేశారు. ఇంకా చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు ప్రాజెక్ట్ లోకి. సో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి బెక్కం ఎన్ గోపాల్ గారికి, ఆయన వల్లే అది జరిగింది. అండ్ సెకండ్ ఏంటంటే మా టెక్నీషియన్స్ కి పేరు పేరున చాలా థ్యాంక్స్. నాది ఫస్ట్ ఫిలిం, కానీ వాళ్ళందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన కానీ మేమందరం ఒక ఫ్రెండ్స్ లాగా అయితే అందరం కానీ ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకొని చేసుకున్నాము. ఫస్ట్ మా కెమెరామెన్ రాజ్ తోట గారికి, ఆయన ఆయన విజువల్ కానీ అన్నీ మీరు చూశారు. సో నెక్స్ట్ లెవెల్ ఆయనది, ఆయన లైటింగ్ కానీ ఏది కానీ అసలు నెక్స్ట్ లెవెల్. సో రిచ్గా షూట్ చేశారు. సెకండ్ మా ఆర్ట్ డైరెక్టర్, అది మాకు మా ప్రొడక్షన్ అంటే లేట్గా అయ్యేది, కానీ ఆయనకి ఎంత లేట్ ఇచ్చినా ఏం చేసినా అప్పటికప్పుడు దాన్ని కరెక్ట్ చేసి సెట్ చేసి షూట్కి ఏం ప్రాబ్లం లేకుండా ఆర్ట్ వర్క్ ఇచ్చేవాళ్ళు. చాలా చాలా కష్టపడ్డారు ఆర్ట్ డైరెక్టర్ మాధవ్ గారు. ఇంకా మా కాస్ట్యూమ్ డిజైనర్ అను గారు, ఆయన ఎప్పుడు రాదు కానీ బట్టలు పంపిస్తుంటారు అక్కడ నుంచి. ఆమె చాలా బాగా కష్టపడింది ఆమె కూడా, స్పెషల్లీ కాస్ట్యూమ్ పార్టీకి, దానికి చాలా వెడ్డింగ్కి. అంటే కాంప్లికేటెడ్ అవి, అయినా కానీ ఈజీగా అయిపోయారు. ఇంకా మా ఎడిటర్ విజయ్ గారు, ఆయన 5-6 మంత్స్ కూర్చొని ఆయన వాళ్ళ టీమ్ మ్యాడీ మధు సందీప్ రమేష్ అందరు కలిసి కూర్చొని కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక 4-5 వర్జన్స్ కట్ చేసి దాని ఒక బెస్ట్ అవుట్పుట్ రావడానికి చాలా చాలా కష్టపడ్డారు ఆయన. సో అది చాలా థ్యాంక్స్. ట్రైలర్ కూడా ఆయన కట్ చేశారు, అది చాలా హెల్ప్ అయ్యింది మాకు. ఇంకా మా ప్రొడక్షన్ మేనేజర్ ప్రణవ్ గారు, అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన్నే, అందరికంటే ఎక్కువ తిట్లు విన్నది కూడా ఆయన్నే. ఆయన అంటే ఆయన 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 మేనేజ్ చేసినంత మంచిగా ఎవరు మేనేజ్ హలో ఆయన ఎందుకో రావట్లేదు ఈ మధ్య, కానీ చాలా థ్యాంక్స్ ప్రణవ్. చాలా చాలా కష్టపడ్డాడు, అందరిని మేనేజ్ చేయడం చాలా కష్టము. 24 ఉంటే ఆయన బుర్ర హీట్ అయిపోతుంది ఎప్పుడు మ్యాగ్ ఎందుకు పనిచేయడం. సో చాలా థ్యాంక్స్. అలాగే లాస్ట్ మినిట్ లాస్ట్ లో రవి గారు వచ్చారు. సో రవి గారు కూడా చాలా హెల్ప్ చేశారు పోస్ట్ ప్రొడక్షన్ లో. ఇంకా సో ఇంకొక ప్రొడక్షన్ చలపతి గారు రోజు మంచి ఫుడ్ పెట్టి మమ్మల్ని చాలా బాగా చూస్తారు. ఇంకా లాస్ట్ కి మ్యూజిక్ గురించి వస్తే రతన్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు, చాలా హిట్ అయినాయి. ఉండిపోరాలే నాటు నాటు సాంగ్, ఇంకా నానా సాంగ్. దాని తర్వాత సన్నీ ఎంఆర్ వచ్చారు. సన్నీ ఎంఆర్ కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. హుషారు హుషారు మెయిన్ సాంగ్ థీమ్ సాంగ్. ఇంకా ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది మూవీ. సో చాలా థ్యాంక్స్. ఇంకా వరకుపల్లి యాదగిరి గారికి పిచాక్ సాంగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా సౌండ్ మ్యాన్ సచిన్ సుధాకర్ సింగ్ సినిమా వాళ్ళు వాళ్ళు కూడా చాలా నెక్స్ట్ లెవెల్. అంటే వీళ్ళు చాలా చాలా కష్టపడ్డారు లాస్ట్ మినిట్ లో ఎన్ని ఉన్నా. అంటే అటు సైడ్ క్రియేటివ్ సైడ్ మేనేజ్ చేసుకునే వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ సైడ్ కూడా. ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు దిల్రాజు గారు, ఆయన మా ఈవెంట్స్ అన్నిటికీ ఆయనే వచ్చారు. అంత బిజీ పర్సన్ అయినా మాకు వచ్చి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసాము, నానా సాంగ్ లాంచ్ చేసాము, అక్కడ విష్ చేశారు. తర్వాత ఆయనంత ఆయనే మమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిపించి రిలీజ్ ఒక రోజు ముందు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మళ్ళీ రిలీజ్ కావాలని అంటే మాకు థియేటర్స్ కూడా లాస్ట్ మినిట్లో చిన్న హిక్అప్ రావడంతో ఆయన ఏ టెన్షన్ పడకండి అని చెప్పి ఆయన కొంచెం అది కూడా హెల్ప్ చేశారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మళ్ళీ వచ్చి టాకర్ వచ్చి బాగా హిట్ అవడంతో మళ్ళీ వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు పిలిపించి మళ్ళీ అంటే 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఒక ఈవెంట్ చేసి మళ్ళీ కంగ్రాట్స్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు 50 డేస్ కూడా ఆయన రావడం, అంటే ఆయన గోల్డెన్ హ్యాండ్ అట్ ద సేమ్ టైం గోల్డెన్ హార్ట్ కూడా. అంటే మా లాంటి కొత్త వాళ్ళని అంత ఎంకరేజ్ చేస్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ, సో నా జర్నీ ఇవంత లక్కీ మీడియా స్టార్ట్ చేసిన లాస్ట్ 12 ఇయర్స్ నుంచి ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు నాన్ స్టాప్గా కోఆపరేట్ చేసిన మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాకి నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా
మెమరీగా నిర్మించిన టీం అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ ముఖ్యంగా చిన్న సినిమా తీయాలంటే సపోర్టింగ్ అనేది ఉండాలి నాకు. కథ వచ్చిన దగ్గర నుంచి నేను అనగానే నాకు సపోర్ట్ చేయడం కోసం నా మిత్రుడు రియాజ్ అండ్ లక్ష్మీనారాయణ గారు అండ్ శ్రీనివాస్ గారు హనుమంతరాజు గారు వీళ్ళంతా నాకు సినిమా బడ్జెట్ విషయంలో నాకు మేము బాగుండాలని కొన్ని అయినా కూడా యూ అని నన్ను సపోర్ట్ చేసి ఈ రోజు వరకు నాతో సపోర్ట్గా నాతో ఉన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు లేదు. ఎందుకంటే మీ సపోర్ట్ ఎంత లేకపోతే ఎంత ఫాస్ట్గా ఎంత స్టాండర్డ్గా వర్క్ చేసేవాని కాదేమో. ఎందుకంటే రిలీజింగ్ మేకింగ్ ఇవన్నీ విషయంలో చాలా చోట్ల కొంత ఇబ్బందులు అనిపించి మేము ఎంత సపోర్ట్ వాళ్ళకి ముందుకెళ్ళాం. అలాగే ఈ సినిమా అంటే ఒక సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా కంగారు పడ్డాము ఆ డేట్. ఒక డేట్ అని మేము ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు కొన్ని గీత ప్రమోషన్ శిరీష్ గారు రాజుగారితో సినిమాతో పాటు వాళ్ళతో ముందుగా నా సినిమానే నట్టుగా ఆయన నన్ను ప్రతి సినిమాకి అలా సపోర్ట్ చేసింది. ఈ సినిమాకి ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేశారు చిన్న సినిమాగా ఉన్నారని. శిరీష్ గారు థియేటర్స్ నాకు రైతాం దగ్గర ఉన్నప్పుడు సినిమా రేపు మార్నింగ్ షో బాగుండగానే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళన్నాడు. మార్నింగ్ షో ఆయన చూసి టాక్ అనుకున్నాడు. టాక్ అనుకో మాకు ప్రసాద్ మంత్రి సినిమా హిట్ అయ్యింది అని చెప్పగానే ఆయన చేసిన ప్లానింగ్ నైజాంలో కానీ ఇక్కడ కానీ చాలా బాగా థ్యాంక్ యూ అంటే టీమ్ అంతా ఆయన ఒకసారి. ఎందుకంటే సాటర్డే రోజు ఫ్రైడే రోజు సాటర్డే సండే రోజు మార్నింగ్ షో మార్నింగ్ వెళ్ళి బుక్ మై షో ఓపెన్ చేయగా ఒకేసారి 50 స్క్రీన్లు కనిపించాయి. ఆ రోజు నా కళ్ళల్లోకి నాకు తెలియకుండానే ఒక ఆనందం. ఎందుకంటే 2 డేస్ టెన్షన్ పడుతున్నా రిలీజ్ బాగా జరగలేదు నైజాంలోని. చాలా థ్యాంక్స్ శిరీష్ అన్న అండ్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కొత్త సినిమా అయినా సరే ఎంకరేజ్ చేసి కాస్త పుస్తక రేట్లు కొని ఆ తర్వాత మంచి థియేటర్లు మాట్లాడి చేసిన నా ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ సినిమాని ఎంకరేజ్ చేసి ముందుకు ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఎగ్జిబ్యూటర్స్ చిన్న సినిమా అయినా అందరు పర్సెంటేజ్లో ఆడుతూ కాస్త పెద్ద సినిమాల మధ్యలో ఉన్న దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమా బాగుంది అని వాళ్ళ నుంచి నాకు ఆ సినిమా వేయండి అని ఒకరి నుంచి సినిమా బాగుంది ఏ సెంటర్లో ఆడుతుంది సి సెంటర్లో వేయండి ఒకరు సపోర్ట్ చేసి కొంచెం వచ్చినా సరే ఎంత వచ్చినా సరే ఈ సినిమా అన్ని సెంటర్లో తీసుకెళ్తూ ఆడిపించిన ఎగ్జిబ్యూటర్స్ అందరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి.